జగన్ ప్రభుత్వ పాలనలో నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ 4.5 ఏళ్ల కాలంలో సగటున 30% నుంచి 50% వరకు పెరిగాయి. బియ్యం 32%, కందిపప్పు 107%, ఉల్లిపాయలు 287% పెరిగాయి. అంతేకాదు రేట్ల పెరుగుదల జాబితాకు అంతే లేదు. పప్పు ధాన్యాలు, నూనెలు, పంచదార, బెల్లం వంటి సరుకులతో పాటు చిరుధాన్యాలది అదే దారి. వీటికి తోడు నెల నెలా విద్యుత్ బిల్లులు, వంట గ్యాస్, పాలు ఇతరత్రా బాధుడితో సామాన్యులు విలవిలలాడుతున్నారు. కరువుతో దిగుబడులు తగ్గి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఐదేళ్ల కిందటితో పోలిస్తే బియ్యం, ఉప్పు, పప్పులు తదితర సరుకుల రూపంలోనే నెలకు 1000 నుంచి 1500 వరకు అదనంగా ఖర్చవుతోందని మధ్యతరగతి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో వీటికి నెలకు 3000 ఖర్చు చేసిన కుటుంబం ఇప్పుడు 4500 వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. ఇలా ఒక్కో ఇంటిపై సగటున నెలకు 1200 వేసుకున్న 54 నెలల జగన్ పాలనా కాలంలో సరుకుల రూపంలో 65000 అదనపు భారం పడింది. ఈ ఏడాది తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. దిగుబడులు భారీగా తగ్గనున్నాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరగొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. బియ్యం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి మొదలైన పెరుగుదల ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గతేడాది జులై వరకు కిలో 50 వరకు ఉన్న సన్న బియ్యం ధర క్రమంగా పెరుగుతూ ఇప్పుడు సగటున 60 దాటింది. నంద్యాల, కర్నూలు, కడప జిల్లాల్లో సన్న బియ్యం ధరలు 65 నుంచి 67 రూపాయల వరకు పలుకుతున్నాయి. కొన్ని చోట్ల సాధారణ రకం బియ్యమే కిలో 50కి పైగా అమ్మకం చేస్తున్నారు. దీంతో నెలకు 25 కిలోలు వినియోగించుకునే కుటుంబంపై 250 రూపాయలకు పైగా భారం పడుతోంది. అంటే ఏడాదికి 3000 చొప్పున వంటింటి ఖర్చు పెరిగింది. కరువు పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ధాన్యం దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. సాగర ఆయకట్టులో సన్న రకాల ధాన్యం సాగు భారీగా తగ్గింది. దీంతో వాటి ధర మరింత పెరుగుతుందన్న అభిప్రాయం మిల్లర్లలో వ్యక్తమవుతోంది. గోధుమ పిండి ధర సైతం కిలో 45 నుంచి 55 రూపాయల వరకు ఎగబాకింది. కందిపప్పు ధరలు ఈ ఏడాది జనవరి నుంచి ఉడుకుతున్నాయి. గత 11 నెలల్లో కిలోపై సగటున 80కి పైగా పెరిగింది. ప్రస్తుతం కిలో 180 నుంచి 190 మధ్య కొనసాగుతోంది. ఆన్లైన్లో కిలో 200 పైనే ఉంది. సగటున కుటుంబానికి నెలకు కిలో వినియోగం చొప్పున చూసినా ఏడాదికి 1200 రూపాయల భారం పడుతోంది. మినపగుళ్ల ధర కిలో 130కి పైగా ఉంది. వేరుశెనగ గుళ్లు కిలో 160 నుంచి 180 రూపాయలకు పైగా పలుకుతున్నాయి. వేరుశెనగ నూనె లీటరు 170 రూపాయల పైనే ఉంది. అనంతపురం జిల్లాలో వేరుశెనగ సాగు తగ్గిపోవడంతో పాటు కరువు రీత్యా దిగుబడులు క్షీణించాయి. ఉల్లి ఉత్పత్తి పడిపోవడంతో ధరలు ఇప్పటికే నింగిని తాకుతున్నాయి. ఎగుమతులపై ఆంక్షలు, నాఫెడ్ ద్వారా మార్కెట్లోకి నిల్వలు విడుదల నేపథ్యంలో పెరుగుదల ఆగినా ఇప్పటికీ బహిరంగ మార్కెట్లో కిలో 62 నుంచి 70 రూపాయల మధ్య ఉంది. చింతపండు ధర కిలోకు 35 రూపాయల పైనే పెరిగింది. ఐదేళ్ల కిందటితో పోలిస్తే పంచదార ధర కిలోకు 7 రూపాయలు, బెల్లం 12 రూపాయల చొప్పున పెరిగాయి. ఇటీవల కాలంలో ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధతో చిరుధాన్యాలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాటి ధరలు చూస్తే భయపెడుతున్నాయి. గతంలో పచ్చజొన్నల ధర కిలో 60 ఉండగా ఇప్పుడు 100 నుంచి 110 వరకు పలుకుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ పంట దెబ్బతింది. తెల్లజొన్న ధర కూడా కిలో 65కు చేరింది. కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలు కిలో 120 నుంచి 160 రూపాయల మధ్య అమ్ముడవుతున్నాయి. రెండేళ్ల కిందటితో పోలిస్తే ఇవి కిలోకు 40 నుంచి 60 వరకు పెరిగాయి. వైకాపా హయాంలో రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో బియ్యం తప్పితే మరేమీ దొరకని దుస్థితి నెలకొంది. కార్డుదారులకు కనీసం కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేయలేకపోతున్నారు. గోధుమ పిండి, చిరుధాన్యాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు.